వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ రోజు మనము చెన్నంనేని వికాస్ రావు గారితో ఉన్నాము సో ఇప్పుడు ఎలక్షన్ల సమయంలో సార్ ఎలాగా సేవలు అందించబోతున్నారో మనం ఇప్పుడు ఒక్కసారి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇంతకు ముందు నియోజకవర్గంలో మీరు సేవలు చేశారని తెలిసింది దాని గురించి ఒకసారి ప్రజలకు వివరించండి గత పదహారు సంవత్సరాల నుంచి ఒక డాక్టర్ గా ఒక సామాజిక సేవలవాడ కాన్స్టిట్యూన్స్ లో చాలా నేను ముఖ్యంగా హెల్త్ సర్వీసెస్ ప్రతి గ్రామాల్లో ఆల్మోస్ట్ ఎంతో మందికి మేము బెనిఫిట్ చేసినాము ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఫస్ట్ వేవ్ తర్వాత డాక్టర్ దవాఖానా మీ దర్వాజా దగ్గరని గ్రామాలలోకి వెళ్ళి ఎన్నో హెల్త్ క్యాంప్స్ నిర్వహించినాం అప్పుడు ప్రజలతో మాకు పరిచయం ఏర్పడింది వాళ్ళు మళ్ళీ చాలామంది వాళ్ళ ఊరు డెవలప్మెంట్ కోసం సర్పంచ్ల సహకారంతో వాటర్ ప్లాంట్స్ కావడం కావాలనుకోవడం జరిగింది అదేవిధంగా అంబులెన్స్ కోవడం జరిగింది మేము ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మరి గ్రామ మన గ్రామస్తుల ఆకాంక్షల మేరకు ఎన్నో విలేజెస్కి అంబులెన్స్లే కావచ్చు వాటర్ ప్లాంట్స్ కావచ్చు మరి కుమ్మరి బంధువుల కుండలే కావచ్చు మహిళా సాధికారత కుట్టు మెషిన్లే కావచ్చు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ప్రజల భాగస్వామ్యంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్ఫూర్తితో గ్రామాలలో స్వావలంబన స్వపరిపాలన స్ఫూర్తి తీసుకురావాలని మహాత్మా గాంధీ ఆశయం మేరకు మేము పనిచేసుకుంటా గ్రామాలలో చాలా యాక్టివ్ ఉన్నాం రాజకీయాల్లో రాజకీయాల్లోకి రాకముందు సో రాజకీయాలకు వచ్చినాక ప్రజలు ఇదివరకు మమ్మల్ని గుర్తించారు కాబట్టి మా మంచి స్పందన ఉంది సో అధికారం వస్తే ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నేను చేస్తాను వాళ్ళకి గట్టిగా నమ్మకం ఉంది సో ప్రజలు నేను ఖచ్చితంగా ఈసారి ఆశీర్వదించి వేములవాడ ఎమ్మెల్యే చేయబోతున్నారు నాకు గట్టిగా నమ్మకం ఉంది ఓకే సార్ ఇప్పుడు నియోజకవర్గాన్ని వర్గాన్ని అభివృద్ధి ఎలా చేయాలనుకుంటున్నారో ఒకసారి చెప్తారా మరి గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎన్నో ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి మనం చూసుకుంటే కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ కావచ్చు కత్లాపూర్లో మరి మోత్కురాపేట్ చందూర్తి రోడే కావచ్చు కోన్రాపేట మండల్లో బాసాపేట్ మామిడిపల్లి సంబంధించిన రోడ్స్ చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి అదే కాకుండా రూరల్ భీములవాడలో హనుమాజీపేట నక్క వాగుపా బ్రిడ్జే కావచ్చు ముఖ్యంగా ముంపు గ్రామాల సమస్యలు తీరలేదు ఇంకా మరి వాళ్ళకు సరైన పరిహారం రాలేదు సరైన వాళ్ళకు ఉపాధి దొరకలేదు ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే స్వయంగా ఎమ్మెల్యే గారే ముంపు గ్రామాల పర్యటన సమయంలో వారు వారు ముంపు గ్రామాలకు న్యాయం చేయలేరు చేయలేదని వారే ఒప్పుకున్నారు బహుశా ముంపు గ్రామాలు కేటీఆర్ ఇలాకాలో ఉంటే బాగుంటుండే అని వారి నోట్లనే ఈ పదాలు వచ్చినాయి కాబట్టి మీరు గమనించాలి మరి కేసీఆర్ కేటీఆర్ గారు వేములా ఖచ్చితంగా నిర్లక్ష్యం చేశారు రాబోయే రోజుల్లో నాకు అవకాశం ఇస్తే అది ఖచ్చితంగా వేములవాడను వెలుగుల వాడగా మార్చుతా అని నాకు గట్టిగా నమ్మకం ఉంది ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ప్రతి ఒక్క మండలానికి ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం తీసుకొస్తా అని ప్రజలకు మాటిస్తున్నాను అదే కాకుండా ఉపాధి కల్పన కోసం సూక్ష్మ చిన్నతర పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉపాధి కల్పన చేస్తా అని ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాను అదే కాకుండా స్కూల్స్ మనం చూస్తే మోడల్ స్కూల్స్ ఎక్కువ సిరిసిల్ల డెవలప్ అయినాయి వేములవాడలో కాలేదు ఖచ్చితంగా వేములవాడలో మోడల్ స్కూల్స్ ప్రతి ఒక్క మండలానికి స్కూల్స్ డెవలప్ చేసి మోడల్ స్కూల్ చేద్దామని ఒక ఆశయం ఉంది అది కాకుండా ఇప్పుడు దక్షిణ కాశీ అనే మాట మొన్న నరేంద్ర మోడీ గారు పలికిన మాట వచ్చింది వాళ్ళ నోట్ ద్వారా ఖచ్చితంగా దక్షిణ కాశీ గురించి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు తీసుకొచ్చి ఉత్తర కాశీలా దక్షిణ కాశీని ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తా అని ప్రజలకు చెప్తున్నాను ఖచ్చితంగా ప్రజలు ఈసారి నా పేరు నమ్మకం పెట్టుకొని ఇస్తాను నన్ను గెలిపించబోతున్నారు వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట ఒక్కసారి ముప్పై తారీఖు నాడు కమలంపు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత నాది వాళ్ళకి చెప్తున్నాను ఒక్కరోజు వాళ్ళు నా వెంట నడిస్తే వచ్చే ఐదు సంవత్సరాలు వారి వెంటనే నడుస్తాను అందరికీ మాటిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి దక్షిణ కాశీలో కాషాయ జెండా ఉంటాయి రెండు పార్టీలు బలంగా ఉన్నాయి కదా ఒకసారి మీ మాటల్లో పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో బండి సంజయ్ గారికి దాదాపు డెబ్బై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఇక్కడ అసెంబ్లీ పరిధిలో మరి నేను మా కార్యకర్తలకు చెప్పేది డెబ్బై నాలుగు వేల ఓటర్లు ఇంకొక ఓటేస్తే ప్రత్యర్థుల డిపాజిట్ గల్లొంత అవుతూ వాళ్ళకి ఎప్పుడు చెప్తూ వస్తాను ఖచ్చితంగా ఈసారి గెలుపు నాదే అని నాకు ధీమా ఉంది